మనం ఇంట్లోనే రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మినపప్పు ఒక గ్లాస్ అండ్ ఒక గ్లాస్ రేషన్ బియ్యం దొడ్డు బియ్యం మూడు గ్లాసుల రాగులు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇందులో వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు కడిగేసి అంపేయాలి. తాగే నీళ్ళు పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటాం. ఇలా 4 గంటలు నానిన తర్వాత మనము గ్రైండ్ చేసుకుంటాం. గరగరకగా పట్టుకోవాలి. ఇడ్లీకి బాగుంటుంది. దోశ అయితే ఇంకా పంచగా మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరకగా పట్టుకోవడం ద్వారా ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఈ పిండిని ఇలాగే ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకొని మార్నింగ్ రుద్దీలు పెట్టుకుంటే పిండి బాగా పొడిచి ఇడ్లీలు బాగా వస్తాయి. ఇందులో సాల్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలిపి ఉప్పు బాగా కలిసేలా పిండి బాగా కలిపేసి ఇడ్లీ పాత్రలకి మనం ఆయిల్ కానీ ఫ్రై కానీ అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీలు పెట్టేసుకుందాం. ఇలా అన్ని ప్లేట్లకి పెట్టేసుకొని ఇడ్లీ పండులో 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇడ్లీ బౌల్లో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇది పక్కన పెట్టేసి మూత తీయకుండా 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి ఇడ్లీలు తీసుకుంటే ఇడ్లీలు ఇచ్చిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. 1 మినిట్ తర్వాత ఇడ్లీ తీసుకుందాం. రాగి ఇడ్లీ రెడీ.